భువన చైతన్య ప్రసారం నమస్కారం మనధర్మం కార్యక్రమానికి స్వాగతం ఇవాల్టి మనధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాగునూరి సునారాయణ మూర్తి గారు గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు అశూన్య శయన వ్రతం అంటే ఏమిటి ఈ రోజున పాటించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అశూన్య శయన వ్రతం ఈనాటి కాలానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి వ్రతం కానీ అరుదుగా పాటిస్తున్న వ్రతం పలువురు ఈ వ్రతాన్ని పాటించడం మానేస్తున్నారు అశూన్య శయన వ్రతం అనే ఈ వ్రతాన్ని పురస్కరించుకొని భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి అనుబంధం పెరగాలి విశ్వాసం పెరగాలి ఒకరిపైన ఒకరికి నమ్మకం కలగాలి ఈ వ్రతంలో ఇదే సంకల్పం శ్రీమన్నారాయణమూర్తి చాతుర్మాస్య వ్రత నియమాలలో విదియ తిథి నాడు కానుగు చెట్టుకు దిగువన నిద్రిస్తూ కుడివైపు నుంచి ఎడమవైపుకు ఒత్తిగిలేటటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆషాఢ బహుళ విదియ శ్రావణ బహుళ విదియ ఒక్క నెల భాద్రపద బహుళ విదియ రెండవ నెల ఆశ్వయుజ బహుళ విదియ మూడవ నెల ఇలా విదియ తిథిని కేంద్రంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంపొందింపజేసే నిమిత్తమై అశూన్య శయన వ్రతం అనే వ్రతం పేరిట పానుపుపై పవళించి ఉండే ఆ శ్రీమన్నారాయణమూర్తి పాదములను లక్ష్మీదేవి సంవాహనం చేస్తూ కూర్చుని ఉండేటటువంటి లక్ష్మీనారాయణుల ప్రతిమ అనంతశేషువు పైన పవళించి ఉండేటటువంటి ఆ ఆది దంపతుల స్వరూపం లక్ష్మీనారాయణుల దివ్యమంగళ స్వరూపం ఆదిశేషువుపై ఉండేటటువంటి ఆ దంపతులను అర్చనామూర్తిగా లేక చిత్రపటంగా అర్చామూర్తిగా ఏ విధంగానైనా స్వీకరించి యథాశక్తి దంపతులు పూజించి అనంతరం సూర్యాస్తమయం సమయంలో నిద్రించే నిమిత్తమే వినియోగించేటటువంటి చాప దిండు దుప్పటి గలీబులు లేదా పరుచుకునేటందుకు ఉపయోగించేటటువంటి జంపకాణాలు ఏదైనా కూడా నిద్రించే నిమిత్తమై ఉపయోగించేటటువంటి వస్తు సామాగ్రి దుస్తులు వీటిని దంపతులకు దానంగా ఇవ్వాలి లేక బహుమతిగా అందించాలి గసగసాలు కొబ్బరికోరు బెల్లం చిగురు లేదా బెల్లం యొక్క తురమ ఏదైనా కూడా వాటిని మూడింటిని కూడా కలిపి ఉండలుగా సిద్ధం చేసి ఈ బెల్లము గసగసాలు కొబ్బరికోరు ఈ మూడింటితో చేసిన ఆ ఉండలను భార్యాభర్తలు ఒకరికి ఒకరు ప్రసాదంగా అందించి తీసుకోవాలి నమ్మకం ప్రధానంగా దాంపత్య ధర్మం ముందుకు కొనసాగుతుంది బ్రహ్మచర్యము వానప్రస్థము సన్యాసము అనే ఈ మూడు ఆశ్రమాలు దాంపత్య ధర్మానికి నెలవైనటువంటి గృహస్థ ఆశ్రమం మీదనే ఆధారపడి ఉంటాయి అలాంటి ఆ గృహస్థ ఆశ్రమంలో ఉండేటటువంటి వారు ఇరువురు ఒక బండికి రెండు చక్రాల వంటి వారు భార్య భర్త ఈ ఇరువురి మధ్య ఉండే సంబంధం విశ్వాసంతో ముడిపడి ఉంటుంది ఒకరి మీద ఒకరికి అపారమైన నమ్మకం ఉండాలి నటించకూడదు ఆ నమ్మకం బలోపేతం అయ్యే నిమిత్తమే అశూన్య శయన వ్రతం లోకంలో శ్రీమన్నారాయణమూర్తి ఆ రమాదేవిని లక్ష్మీ సవిభ్రమ ఆలోక శుభ్రు విభ్రమ చక్షుషే హృదయంలో పెట్టుకున్నాడు ఈశ్వరుడు అడిగిన తర్వాత సగం శరీరాన్ని ఇచ్చాడు బ్రహ్మ అడిగిన అనంతరం తన మాటని అందించాడు సరస్వతికి కానీ ఏది అడగకుండానే శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకుని పూజించాడు ఆవిడ అలిగి భూలోకానికి రాగానే వెంట తాను కైలాసము స్వర్గము ఏదీ కాదు వైకుంఠం అసలే కాదు అంటూ అన్నింటినీ విడిచి నడిచి దిగి వచ్చాడు తిరుమల పైన ఆలయంలో ఆనంద నిలయంలో నిలుచుని ఉన్నాడు కాబట్టి ఎల్లాలు అలాగే గృహస్థు ఇరువిరి మధ్య సంబంధాన్ని బలోపేతం చేసేటటువంటి ఈనాటి కాలానికి అత్యవసరమైనటువంటి వ్రతం అశూన్య శయన వ్రతం
లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణమూర్తిని పూజించాలి, శయనించే నిమిత్తమే వినియోగించేటటువంటి వస్తు సంభారాలను దానంగా ఇవ్వాలి, కలిసిమెలిసి ఉండాలి. గురుగారు, పండు తాంబూలం ఇవ్వటంలో అనేక ఆచారాలు లోకంలో ప్రచారంలో ఉన్నాయి. అయితే సరైన పద్ధతి ఏది? ఈ పండు తాంబూలం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అరటి పండును పెట్టి ఇవ్వాలా? ఫలం మనోరథ ఫలం సఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం అనే శ్లోకాన్ని చెబుతూ ఇది ఫలం సమర్పయామి అంటూ తమలపాకులు, వక్కలు, విత్తనాలు ఉండేటటువంటి పళ్ళు, జామె పళ్ళు, బత్తాయిలు, ఇలా వీటిని ఆ తమలపాకులలో ఉంచి మూడింటిని ఎదుటి వారికి అందించడమే పండు తాంబూలం. వివిధ క్రమాలలో, పద్ధతుల్లో, ఆచారాలలో, సంప్రదాయాలలో, శాస్త్రాలలో, మార్గాలలో రెండు తమలపాకులా, మూడు తమలపాకులా, ఐదు తమలపాకులా, తొమ్మిది తమలపాకులా, ఇలా తమలపాకుల సంఖ్య నియమాలలో గందరగోళం. శాస్త్రం ఏం చెబుతుంది అంటే మూడు తమలపాకులు జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు ముగ్గురికి ప్రతీక. రెండు వక్కలు జీవేశ్వర సంబంధం. ఒక ఫలం అద్వైత మార్గానికి ప్రతీక, అంతా ఒకటే అని సూచించేటటువంటి భావన. ఆ ఒకటి అయినటువంటి ఫలం విత్తనములతో అంటే గింజలు కలిగినది అయి ఉండాలి. ఖర్జూరం, బత్తాయి, జామి పండు, మామిడి పండు, ఇలా పండులోన ఒక టెంక, ఒక బీజం, విత్తనం పునరుత్పాదక శక్తి కలిగినది అయినటువంటి ఫలాన్ని రెండు ఆ వక్కలు, మూడు తమలపాకులతో అందించడమే పండు తాంబూలానికి శాస్త్రీయమైనటువంటి పద్ధతి విధానం, రూపకల్పన. క్రమం పూజ క్రియాకర్మ ప్రారంభం చేయకంటే ముందు ప్రప్రథమంగా అందించాలి, ఇది ఒక పద్ధతి. ఈ అందించిన అనంతరం మనకు ఏకాగ్రత కుదురుతుంది, లేదా పూజ చివరలో, చిట్ట చివరలో కూడా అందించవచ్చు. అలాగే తమలపాకులతో విత్తనం ఉండే పండుతో అలాగే వక్కలతో కలుపుకున్న అనంతరం విడిగా ఒక్క అరటి పండు కూడా చేతికి ఇవ్వాలి. అరటి పండులో విత్తనం ఉండదు, అరటి పండు దానంగా ఇస్తే మోక్షం లభిస్తుంది, అరటి మొక్కకు పిలకలు వస్తాయి. ఒక్క అరటి చెట్టు గెల వేసిన అనంతరం ఇక మళ్ళీ గెల వేయదు, కనుక ఆ అరటి చెట్టును తొలగిస్తారు, పిలకలుగా మళ్ళీ పక్క నుంచి అరటి మొలకలు ఉద్భవిస్తాయి. పండులో విత్తనం లేని కారణం చేత పండు పండిపోయింది, మోక్షం లభించింది. మోక్షం కావాలి అనేటటువంటి వారు అరటి పండును పండు తాంబూలం విధిగా అందించిన అనంతరం అవి అరటి పండును అందించడంలో సాంసారికమైన కౌటుంబికమైన బంధనాలన్నీ కూడా నిర్వహిస్తున్నాను, అందుకోసం విత్తనాలతో కూడుకున్న పండు పండు తాంబూలంలో దానితో పాటుగా మోక్షం కూడా కావాలి, ఈ లోకంతో నాకు సంబంధాలన్నీ కూడా అంతరించాలి అనే ఆలోచనతో అరటి పండును విధిగా విడిగా ఇవ్వడం ఒక సంప్రదాయం. ఇది పండు తాంబూలం అందించే విధి. గురుగారు, తమలపాకు తీగను ఇంట్లో పెంచుకోవచ్చని కొందరు చెప్తారు, పెంచుకోకూడదని మరికొందరు చెప్తూ ఉంటారు, ఇంతకీ ఏది నిజం? తమలపాకు తీగను ఇంట్లో పెంచుకుంటే కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? తమలపాకుల తీగను ఇంట్లో పెంచుకోవచ్చా, పెంచుకోకూడదా అనేది ఈనాటి కాలంలో ప్రతి విషయాన్ని విశ్లేషణ చేసి మైక్రో లెవెల్ సూక్ష్మంగా, మరింత సూక్ష్మంగా, మరింత సూక్ష్మంగా ఆలోచించడంలో వచ్చే అనర్థం ఇది. ఆంగ్లంలో ఒక సామెత ఉంది, ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, అతి సర్వత్ర వర్జయేత్ అని సంస్కృతంలో చెప్తాం. ఏ విషయం గురించైనా కూడా దారం పట్టి లాగే కొద్దీ, తీగ పాకం లాగే కొద్దీ, పాకం నాలుగుగా ఉంటే ఆ పదార్థం బాగుంటుంది, నాలుగు పదహారుగా మారితే పనికి రాకుండా పోతుంది. అలాగే తీగలు ఇంట్లో పెంచుకోవాలి, కానీ తమలపాకుల తీగ అనేసరికి ఈ తమలపాకులు నాగ పడగ వలె ఉంటాయి, నాగవల్లి ఈ అని ఈ తమలపాకుకు ఉండేటటువంటి నామం. నాగాస్త్రం తమలపాకులతో కూడుకున్నటువంటి ప్రయోగం. ఈ తమలపాకు వల్ల వచ్చేటటువంటి కారపు రుచి కుజ సంబంధితం. కుజుడు యుద్ధగ్రహం, మార్స్ కోపానికి ప్రతీక. కనుక ఇలా మనం ఆలోచన చేసినటువంటి కొంతమంది
తమలపాకుల తీగ ఇంట్లో పెంచుకున్న ఎడల గొడవలు పెరుగుతాయి, వాగ్యుద్ధాలు కలుగుతాయి, మనుషులలో ఆగ్రహావేశాలు పెరుగుతాయి అని చెబుతారు. కానీ ఏదైనా శుభతరుణంలో తాంబూలం ఇవ్వాలి, రెండు తమలపాకులు తాంబూలానికి ప్రధానం, తమలపాకులు పండు వక్క, తమలపాకు లేకపోతే సంబంధం లేదుగా, కనుక తమలపాకులు ప్రధానం. శుభకార్యం చేస్తున్నాం, మంగళాశాసనాలతో పుణ్యాహవాచన చేస్తున్నాం, కలశంలో తమలపాకులు వేయాలి. కలశ స్థాపన చేస్తున్నాం, కొబ్బరికాయ పెడుతున్నాం, ముందుగా తమలపాకులు ఉంచాలి. తమలపాకులు లేకపోతే శుభకర్మ నిర్వహించలేం. కనుక ఏ ఇంటిలో అయితే తమలపాకుల తీగ పెంచుతారో అలాంటి వారి ఇంట సమస్త శుభకార్యాలు నిర్వహించబడతాయి. తమలపాకుల తీగ ఉన్న కారణం చేత ఇంటికి సర్పదోషం ఉంటుంది అని కూడా కొందరు భయపెడుతూ ఉంటారు. అవన్నీ కూడా ప్రామాణికానికి విరుద్ధమైన అంశాలు అవుతాయి. తమలపాకుల తీగ ఉన్న చోట ఆనందం వెళ్ళి విరుస్తుంది, ఆరోగ్యం లభిస్తుంది. కరోనా వంటి వ్యాధులు రాకుండా తిప్పతీగ, తమలపాకు, తులసి దళం ఈ మూడింటిని బాగా మరగకాచిన నీటిని స్వీకరిస్తే ఆయుర్వేదం మనకు ఆరోగ్యపరమైనటువంటి లాభం కలుగుతుంది అంటూ వివరిస్తుంది. రోగ నిరోధక శక్తి కలిగించే లక్షణం తమలపాకుకు ఉంది. జీర్ణశక్తికి ప్రతీక తమలపాకు, కనుక ఇంటిలో తమలపాకుల తీగ తప్పనిసరిగా పెంచాలి. ప్రయోజనాన్ని అందించే మొక్క తమలపాకుల తీగ. ఇలా ఆలోచన చేసినప్పుడు పూర్వం శ్రీమద్ రామాయణంలో సీతాదేవిని చూచి లంకను దహనం చేసి సముద్రాన్ని లంఘించి తిరిగి వచ్చిన ఆ ఆంజనేయుడి విజయాన్ని ఉత్సాహాన్ని చూచిన జాంబవంతుడు అక్కడే ఉన్నటువంటి ఆ మధువనం సమీపంలో లభించినటువంటి మొక్కలలో తీగలలో ఒక్క మెరిక మొక్క పెరికి తీగ వలె ఉండే ఆ మాలికను అలంకరించి ఆంజనేయ స్వామి మెడలో అలంకరింప ఆ సందర్భాన్ని మనం చూచినట్లయితే ఆ తీగ తమలపాకుల తీగ. ఇలాంటి రామాయణ దృష్టాంతాలతో కూడా మనం ఇంటింట తమలపాకుల తీగ లక్షణప్రదం, లాభదాయకం అని వివరించాలి. లాభదాయకం, పెంచాలి. గురుగారు, లక్ష్మీదేవిని దైవీ స్వరూపంగా వర్ణించినటువంటి మన ప్రాచీన సాహిత్యం ఆ స్వరూపాన్ని ఎలా దర్శింపజేసింది? ఎవరు మొట్టమొదటిసారిగా మన ఋషులలో లక్ష్మీదేవి దర్శనం చేసుకున్నారు? లక్ష్మీదేవి దర్శనం అంటే ఇది చాలా పెద్ద విషయం, మామూలైన విషయం కాదు. లక్ష్మీదేవిని చూడగలగాలి. లక్ష్మీ సవిభ్రమ ఆలోక శుభ్రు విభ్రమ చక్షుషే, ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణమూర్తి హృదయంలో శ్రీనివాసం ఏర్పాటు చేసుకుని స్వామిని తిలకిస్తూ ఉంటుంది. ఎవరూ తేరిపారు చూడలేనటువంటి ఆ అమ్మని ఎలా చూచారు, ఎవరు చూచారు, ఆ ఋషులు ఎవరు అంటే శ్రీ సూక్తం ఇందుకు సమాధానం ఇస్తుంది. శ్రీ సూక్త ధర్మాన్ని పరిశీలించినప్పుడు విశాల విశ్వమంతా ఆవరించిన ఒక శక్తికి, ఆకర్షణ శక్తికి శ్రీశక్తి అని పేరు. శ్రీర్మే భజతు, ఆ శక్తిని తొలిసారిగా చూసిన ఆ ముగ్గురు మహర్షులు ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇది విశ్రుత. ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు అనేటటువంటి ముగ్గురు మహర్షులు మహాలక్ష్మిని దర్శించారు. మహాలక్ష్మి అనగానే మనం చూచేటటువంటి కమలవాసిని, కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, నాలుగు చేతులలో కమలములు ధరించి వరద అభయాస్తములతో స్వర్ణ కలశములతో ఏనుగులు నిరంతరం అభిషేకం చేస్తూ ఉండగా అందించేటటువంటి లక్ష్మీ స్వరూపం కాదు సుమా. ఈ ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు అనే ఆ ముగ్గురు దర్శించిన మహాలక్ష్మి స్వరూపము సృష్టిక్రమానికి సంబంధించి ఆనందతారకం, ఆరోగ్యదాయకం, బంగారం పైన చివరలలో మెరిసేటటువంటి రూపం లక్ష్మీ స్వరూపం. ఉప్పు పెట్లుప్పు చివరలో మెరిసేటటువంటి రూపం, మెరిసేటటువంటి లక్షణం ఆనంద స్వరూపం. శబ్దం చివరలో వెలిగేటటువంటి ఆనందకరమైన రూపం లక్ష్మీ స్వరూపం. చిరునవ్వుల చివరలలో వెలిసేటటువంటి లక్షణం ఆనంద స్వరూపం. ఆనంద సిద్ధి అన్నప్పుడు స ఏకో మానుష ఆనంద అని వేదం ఏదైతే ప్రవచనం చేస్తుందో అలాంటి ఆనంద స్వరూపాన్నే ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు అనే ఋషిత్రయం దర్శించినట్లుగా
స్త్రీ సూక్తం వివరిస్తుంది. తెలిసిన విషయాన్ని ఎదుటివారి చెప్పాలి అనుకోవడం ఆనంద లక్షణం. వినే సమయంలో శ్రద్ధతో వినడం ఆనంద లక్షణం. చేసే పని పట్ల నిబద్ధతతో అదే దృష్టితో అదే ధ్యాసతో పనిని పూర్తి చేయగలగడం ఆనంద లక్షణం. ఇది దర్శించిన వారు ఈ ముగ్గురు. గురుగారు, లక్ష్మీదేవిని క్షీర సముద్ర రాజ తనియగా మన పురాణాలు అభివర్ణించాయి. ఈ స్వరూపం ఏ మనువు కాలానికి చెందింది? అలాగే వెండి రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని అర్చించకూడదా? మానవాధీశ్వర మనువు నాలవవాడు తామసుండనగా ఉత్తముని భ్రాత. గజేంద్ర మోక్షణ కథలో ఒక మొట్టమొదటి పద్యం ఇది. వైవస్వత మన్వంతరంలో అమ్మవారు మనకు ఇలా సముద్రంలో దర్శనం మనకు అందించినట్లుగా కలిగింపజేసినట్లుగా పురాణాలు అభివర్ణిస్తాయి. సముద్రరాజు తనయ్య వైవస్వత మనువు కాలంలో ఉత్తమ తామస వైవస్వత చాక్షుష ఇత్యాదిగా గడచిన 6 మనువుల కాలాలలో వెరసి మొత్తం మీద 14 మనువుల కాలాలలో 7వ మనువు అయినటువంటి వైవస్వత మనవంతరం కాలంలో మనం ఇప్పుడున్నాం. గతించిన 6 మనువుల కాలాలలో బిల్వజాతగా, అగ్నిజాతగా, భూజాతగా వివిధ రూపాలలో ఈ లక్ష్మీదేవిని ప్రాచీన మహర్షులు దర్శించి ఉన్నారు. బిల్వం మొక్క లక్ష్మీస్వరూపం అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఇదే. అలాగే అగ్నిస్వరూపం లక్ష్మీస్వరూపం, వాయుస్వరూపం లక్ష్మీస్వరూపం, ఉత్సాహం లక్ష్మీస్వరూపం, ఆనందం లక్ష్మీస్వరూపం, చిన్న చిరునవ్వు లక్ష్మీస్వరూపం. ఈ రూపాలన్నీ పూర్వం 6 మనువుల కాలంలో మనం దర్శించగలిగినవి కాగా, సముద్రరాజు తనయగా ప్రస్తుతం మనం దర్శనం చేసుకునేటటువంటి ఈ మహాలక్ష్మీ స్వరూపము వైవస్వత మనవు కాలానికి సంబంధించినదిగా శ్రీ సూక్తం వివరిస్తుంది. ప్రతిరోజు మనం ఈ విశాల విశ్వాన్ని దర్శించాలి. వియన్ మండలమంతా ఆవరించి ఉన్నటువంటి ప్రాణశక్తిని దర్శనం చేసుకోవాలి. మనలో ఉండేటటువంటి ఆత్మశక్తిని ఉద్దీపనం చేసుకోవాలి. ముఖమండలంలో ఒక సానుకూల శక్తిని పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాలి. ప్రాచీనులు అందించిన సులభమైన మార్గం శ్రీ సూక్తం వినడం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం. హిరణ్య పురాకారముల నుంచి, ఓజోన్ పొరలలో నుంచి ఒకనొక తోకచుక్క ద్వారా ఈ భూమండలానికి ప్రవేశించిన నీటి బిందువుల కారణంగా ప్రాణశక్తి ఏర్పడింది. అలా ఏర్పడిన ఆ ప్రాణశక్తి లక్ష్మీస్వరూపము సముద్ర రాజ తనయ అని చెప్పడంలో, ఈ తోకచుక్క చివరలో వచ్చి ఈ భూలోకాన్ని చేరి భూలోకంలో ప్రాణశక్తి ఉద్భవింపజేసినటువంటి నీటి తెమ్మెర చల్లదనం, ఇది వైవస్వత మనువు కాలానికి సంబంధించిన వృత్తాంతం అని భూసూక్తం చెబుతుంది. గురుగారు, ఇక మరో సందేహం. జ్యోతిష శాస్త్ర ప్రకారం భూమి నుంచి ముక్కలుగా శకలాలుగా విడిపోయి కుజుడు చంద్రుడు ఏర్పడ్డారని చెప్తారు. అలాంటప్పుడు భూమిపైన ఉన్నటువంటి ఈ ప్రాణశక్తి కుజ చంద్రగ్రహాలపై కూడా ఉండే అవకాశం ఉందా? తప్పకుండా ఉంది. ఆలోచనలతోటే ఆధునిక శాస్త్రవేత్తలు వైజ్ఞానికులు చంద్రమండలంపైకి, అలాగే మార్స్ కుజమండలంపైకి శాటిలైట్స్ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. ఇలాంటి వాతావరణ పరిస్థితులు అక్కడ కూడా ఉన్నాయి అనే అంచనా ప్రస్తుతం వేస్తున్నారు. అయితే ఈ అంచనాలకు పూర్వమే, వేల సంవత్సరాలకు పూర్వమే శ్రీ సూక్తం ఈ ధర్మాలని మనకు అందించి ఉన్నది. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అని ఒక వేదవాక్యం, అలాగే తాం ఆవహ జాత వేదో ఆర్ద్రాం యక్కరణీం యష్టిం. ఈ ఆర్ద్రత తడి చెమ్మదనం, ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ ప్రాణశక్తి. ఒక విత్తనం అలా ఎండకు పెట్టి ఒక డబ్బీలో అలా భద్రపరిచినప్పుడు ఎన్నేళ్ళైనా అలాగే ఉంటుంది. కానీ కాసింత చల్లదనం సోకగానే అంకురారోపణం కలగడంతో మొక్క మెలకెత్తే ప్రయత్నం చేస్తుంది. భూమి స్పర్శ కూడా సోకినట్లయితే నీరు, భూమి, గాలి, వెలుతురు ఈ 4 సోకడంతో ఆ విత్తనం ప్రాణం పోసుకుంటుంది. ఆర్ద్రత తడి చెమ్మదనం. వేల సంవత్సరాలకు పూర్వం
బిగ్ బ్యాంగ్ థియరీని అనుసరించి ఒకటిగా ఉండే ఈ భూమండలం ఏదో ఒక తోకచుక్క వచ్చి తాకడంతో పఠేలు మని పేలిపోయి బ్రహ్మాండమంతా కూడా సిద్ధపడి ఇలా భూమిలో నుంచే వెలిపడిన శకలాలు చంద్రుడిగా కుజుడిగా ఏర్పడినట్లుగా జ్యోతిర్విజ్ఞానం ఋగ్వేద విజ్ఞాన ఆధారంగా వివరించి ఉండగా నేటి ఆధునికులు ఈ సత్యాన్నే స్వీకరించి ఇందులో ఉండే అంశాలతో పరిశోధనలు చేసి నిరూపించి ఇలాంటి వాతావరణమే భూమండలం పైన ఉన్న వాతావరణమే చంద్రమండలం పైన అలాగే కుజమండలం పైన కూడా ఉండాలి అంటూ ఒక నిర్ధారణకు వచ్చారు. ఇలా నాసా వారు నిర్వహించేటటువంటి ఈ ప్రయోగాలలో భూమికి ఇతర గ్రహాలకు మధ్య కొంత శూన్య దేశం ఉంది అని కూడా గ్రహించి ఆ శూన్య దేశంలో స్పేస్ సిటీ అనే ఒక కొంత ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుని శూన్య నగరం పేరిట నేటి మనం గమనించవచ్చు. ఒకనొక శాటిలైట్ అలా వినివీధి కక్ష్యలలో నిర్ణీత కక్ష్యలో సంచారం చేస్తూ ఉంటుంది. స్పేస్ ఈ శూన్యంలో ఆద్యంతములు ఉండవు. నిర్ణీత ప్రమాణంలో ఒక బొంగరం తిరిగే సమయంలో అలా తిరుగుతూ 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 భూమి ఆకర్షణ శక్తికి విరుద్ధంగా ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటుంది. భూమిలోని అంతర్భాగం 5 కిలోమీటర్ల దూరం కూడా మనం ప్రయాణించలేం. అలాంటి ఆ భూమి అంతర్భాగం ఉజ్జాయింపుగా 12 కిలోమీటర్ దూరంలో వెళ్ళేసరికి భూమండలం ద్రవ పదార్థ రూపంలో యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏ విధంగా క్రమంగా మనం తూర్పు నుంచి పడమరాన్ని సంచారం చేస్తూ ఉంటామో అలా కాకుండా విరుద్ధంగా యాంటీ క్లాక్ వైజ్గా తిరగడంతో ఈ పైన ఉండేటటువంటి భూమి వృత్తాకారంలో సవ్యంగా లోన ఉండేటటువంటి భూమి అపసవ్యంగా తిరగడంతో రెండింటి మధ్య ఏర్పడిన ఆకర్షణ వికర్షణల ఫలితంగా గురుత్వ ఆకర్షణ గ్రావిటేషన్ పవర్ దీనినే పురాణం గణపతి అని వివరిస్తుంది. ఈ గణపతి శక్తి కారణంగానే మనంతా భూమిని అంటి పెట్టుకొని ఉన్నాం లేకపోతే గాల్లో తెలిపోయేవాళ్ళం. ఇలాంటి లక్షణమే శూన్యంలో ఉంది, శుక్రగ్రహం మీద ఉంది, గురుగ్రహం మీద కూడా ఉండవచ్చు, కుజగ్రహం మీద ఉంది, చంద్రగ్రహం మీదనైతే ఖచ్చితంగా ఉంది అంటూ శాస్త్రజ్ఞులు నిర్ధారణ చేసి ఉన్నారు. ప్రాచీన జ్యోతిర్విజ్ఞానం సూర్యుడు నక్షత్రమని, చంద్రుడు ఉపగ్రహమని, అలాగే కుజుడు, గురువు, శుక్రుడు, శని, బుధుడు గ్రహాలు అని తెలిసినప్పటికీ ఈ 9 ఒకే ఘాటన కట్టి నవగ్రహాలు అన్న పేరిట గ్రహం గ్రహించేది, శక్తిని అందించేది అనే ఉద్దేశంలో ఒక శాస్త్ర విజ్ఞానంగా మనకు తెలియజేశాయి. ఏ విధమైన వాతావరణం భూమి మీద ఉన్నదో అలాంటి వాతావరణమే ఇతర గ్రహాలలో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సత్యం వేద విజ్ఞానంలో ఏనాడో చెప్పబడి ఉంది. గురుగారు, లక్ష్మీ నారాయణులు ఇరువురిని కలిపి పూజించాలి, విడివిడిగా పూజించకూడదని చెప్తారు, ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? మనస్సు, మాట రెండు మనకు కనపడవు కానీ వినిపిస్తాయి. మాట వినిపిస్తుంది, మనస్సు పడే ఆందోళన కూడా మనస్సుకే తెలుస్తుంది, వినిపిస్తుంది. గుండె దడ ఎవరికి వారు తెలుసుకుంటారుగా, మాట ఆవేగం ఎవరికి వారికి తెలియవస్తుందిగా. అలాగే ఈ రెండింటిలో మళ్ళీ మాట అన్నప్పుడు ఆ మాటకు ఒక అర్థం ఉంటుంది. లక్ష్మి వేరు, శ్రీమన్నారాయణమూర్తి వేరు కారు, ఇద్దరూ ఒక్కరే. ఒక రూపానికి ఉండేటటువంటి బొమ్మ బొరుసు అని సంబోధన చెయ్యాలి. వెనక ముందు, పగలు రాత్రి, మంచి చెడు, పొడుగు పొట్టి, నలుపు తెలుపు, ఉన్నది లేనిది ఇలా భావన చేసినప్పుడు ఆ రెండు ఒక్కటే అనే ఊహ కలుగుతుంది. శ్రీమన్నారాయణమూర్తి, శ్రీ అనే ఆ అక్షరం లక్ష్మీదేవి. రామకోటి వ్రాసే వాళ్ళంతా శ్రీరామ అని వ్రాస్తూ ఉంటారు. శ్రీ లక్ష్మీదేవి, రాముడు రామచంద్రమూర్తి. ఒక పని మనం చెయ్యాలి అనే సంకల్పం చేసినప్పుడు అది పురుష ప్రయత్నం అని చెప్పేటటువంటి ఆలంకారిక శాస్త్రం ఆ పనిని కార్యరూపంలో చూసే సమయంలో శక్తిని ప్రయోగించాలి అంటుంది. శక్తి స్త్రీవాచకం.
మనలో సంకల్పం కలుగుతుంది. సంకల్పం పురుషకారం, మగవారికి ప్రతీక. కానీ ఆ సంకల్పాన్ని కార్యరూపం ధరించేలాగా చేయాలి. స్త్రీ సహకారం తప్పనిసరి. సృష్టి క్రమంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమాన ప్రాతిపదికతో, సమాన భాగస్వామ్యంతో ప్రపంచానికి వాక్కు అర్థము వలే ఒకే రూపంతో ముందుకు తీసుకువెళ్ళేటటువంటి సమానమైన శక్తియుక్తులు కలవారు అయి ఉంటారు. అనివార్య కారణాల చేత భర్త అశక్తుడైతే ఇల్లాలు ముందుకు తీసుకువెళుతుంది. ఇల్లాలు ఏవైనా కారణాల చేత అనారోగ్య హేతువులతో ఇంటిలో ఉండవలసి వచ్చిన పక్షంలో భర్త పిల్లలను కాపాడుతూ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి బాధ్యతను భుజాలపైన వేసుకోవాలి, స్వీకరించాలి అని బోధించే తత్వమే శ్రీమన్నారాయణ పరతత్వం. ఇరువురు వేరు కారు, ఇరువురు ఒక్కరే అనే అర్థం బోధించే నిమిత్తమే ఈనాటి కాలంలో కూడా ఎక్కడ వివాహం జరిగినా ఆ వివాహ వేదిక వెనుక మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అలరిమయంగా దైవరూపాన్ని గమనిస్తూ ఉంటాం. వాగర్థ ఇవ సంపృక్తో అంటూ ఉమామహేశ్వరుల స్మరణ చేసిన, శ్రీమన్నారాయణమూర్తిని స్మరించిన ఇదే అర్థాన్ని మన మనసులో నిలుపుకోవాలి. లక్ష్మీనారాయణులను విడివిడిగా పూజించరాదు. కనుకనే తులసి మొక్క శాలగ్రామను ఉంచి పూజించాలి, పరమేశ్వరుడు బిల్వంతో పూజించాలి. ఒక్కరు కారు, ఇరువురు. వివాహం అయిన అనంతరం భార్యాభర్తలలో కూడా ఏ ఒక్కరో ఉన్నా ఏమిటి, నీ శ్రీమతి రాలేదా, బొట్టెలా పెట్టాలి, కూర్చుండబెట్టే బొట్టు పెడతారు, కుటుంబాన్ని పిలిచి బొట్టు పెడతారు, కుటుంబం అంతా వచ్చిన అనంతరమే బొట్టు పెట్టించుకుంటారు. కుటుంబం అంటే భార్యాభర్త, పిల్లలు, అత్త, మామ, ఒక సమష్టి. సనాతన భారతీయ ధర్మం కుటుంబ విలువలకు ఇంత ప్రాధాన్యతను ఇచ్చింది. కనుక మనమంతా కూడా పౌరాణిక కథలలో ప్రతి పాత్ర మనకు ఏదో ఒక ఔన్నత్యంతో కూడుకున్న విలువలను బోధించేదే అనేటటువంటి అంతరార్థంతో లక్ష్మీనారాయణులను ప్రధానంగా ప్రాతిపదికగా స్వీకరించి ధర్మార్థాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం. ధర్మము కుటుంబ జీవన విధానాన్ని సక్రమంగా అనుసరించడం. లక్ష్మీనారాయణులను విడివిడిగా పూజించరాదు, కలిపే పూజించాలి. ఇది అర్థం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.